హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈ రోజు నేను మీకు నైన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఇందులో మనకి ఫస్ట్గా ఏంటంటే ఈరోజు రేపు ఈ రోజు నుంచి మనకి జీ ట్వంటీ సమ్మిట్ యొక్క సమావేశాలు అయితే న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయండి అవి రెండు రోజులు జరుగుతాయి ఈరోజు రేపు అయితే జరుగుతాయి సో దానికి సంబంధించిన అప్డేట్స్ నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఈ వీడియోలో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జకర్తా ఇండోనేషియా ఈజ్ గోయింగ్ టు హోస్ట్ విచ్ ఎడిషన్ ఆఫ్ ఏషియన్స్ సమ్మిట్ ఇన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ జకర్త ఇండోనేషియా సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆసియా శిఖరాగ్ర సమావేశం యొక్క ఏ ఎడిషన్ ని హోస్ట్ చేయబోతుంది అంటే ఇప్పుడు జరిగేది మనకి ట్వంటీ ఎయిత్ ఎడిషన్ అండి సో మన ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళినట్లయితే మనకి ట్వంటీ ఎయిత్ ఆసియన్ ఇండియా సమ్మిట్ అట్లానే పద్దెనిమిదవ తూర్పు ఆసియా సదస్సుకు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా రెండు రోజుల పర్యటనకి మన ఇండోనేషియా వెళ్ళొచ్చారని ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి జీ ట్వంటీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి న్యూఢిల్లీలోనే ఇది ఏంటంటే రెండు శిఖరాగ్ర సమావేశాలకు కూడా ఏంటి ట్వంటీ ఆసియా ఇండియన్ సమ్మిట్ కి పద్దెనిమిదవ తూర్పు ఆసియా సదస్సుకు కూడా మనకి ఇండోనేషియా అయితే హోస్ట్ గా ఉందండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు బ్రిటిష్ పిఎం రిషి సునాక్ బై ద ఎండ్ ఆఫ్ విచ్ ఇయర్ ఇండియా అండ్ యూకే ట్రేడ్ రిలేషన్ విల్ బి డబల్ డబల్డ్ బ్రిటిష్ పిఎం రిషి సునక్ ప్రకారం భారతదేశం మరియు యూకే వాణిజ్య సంబంధాలు ఏ సంవత్సరం చివరి నాటికి రెట్టింపు అవుతాయి అని అన్నారు అండ్ ఆన్సర్ మనకి ట్వంటీ థర్టీ సో సునక్ మనకు తెలిసిన మనకు అందరికీ తెలుసు కదండి ఏంటంటే మన మొదటి భారతీయ సంతతికి చెందినటువంటి బ్రిటిష్ ప్రధానమంత్రి అండి ఈయన ఏంటంటే రెండు వేల ముప్పై నాటికల్లా మనకి ఇండియాకి యూకేకి మధ్యలో వాణిజ్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో రెట్టింపు అవుతాయని అయితే ఆయన అనౌన్స్ చేశారు ఇందులో మనకి ఏంటంటే దీనివల్ల ఎగుమతిదారులకి 48 మిలియన్ల చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలతో సహా బ్రిటిష్ మార్కెట్లోకి ప్రవేశించడంలో సహాయపడుతుందని ఆయన అయితే ఒక పత్రికా ప్రకటనలో అయితే పేర్కొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ బ్యాటరీ అనే స్టోరేజ్ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ అలోకేట్ హౌ మచ్ అమౌంట్ బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తాన్ని అయితే కేటాయించింది ఆన్సర్ వచ్చేసి నైన్ క్రోర్స్ ఏంటంటే మనకి సుమారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ప్రాథమిక వ్యయంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ల అభివృద్ధి కోసం వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ అయితే ఫండ్ రిలీజ్ చేసిందండి సో ఇది ఏంటంటే ఇనిషియల్లీ ప్రాథమికంగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు నెక్స్ట్ పెరిగినప్పుడు మనకి అప్రాక్సిమేట్లీగా ఏంటంటే తర్వాత ఇంకేమైనా సపోర్ట్ అనుకుంటే త్రీ సెవెన్ సిక్స్ జీరో క్రోర్స్ రిలీజ్ చేస్తారు ప్రాథమికంగా మనకి ఎంత రిలీజ్ చేస్తారు అని అంటే తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు నెక్స్ట్ విచ్ ఈస్ ద ఫస్ట్ సోలార్ సిటీ ఆఫ్ ద కంట్రీ దేశంలో మొట్టమొదటి సోలార్ సిటీ ఏది అని అంటే మనకి ఆన్సర్ వచ్చి సాంచి అండి ఇది చాలా కొంచెం ప్రై ఐ మీన్ డెవలప్మెంట్ మూమెంట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనకి ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దేశంలోనే తొలి సోలార్ సిటీని ప్రారంభించారు అది ఏంటంటే సాంచీని ప్రారంభించారు ఇందులో ఏంటంటే మనకి సాంచీలో రైల్వే స్టేషన్స్ స్కూల్స్ అండ్ ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫీసెస్ వీధి దీపాలు మరియు పోస్ట్ ఆఫీసులు వంటి అన్ని సంస్థల్లో ఏం చేశారంటే రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ని అయితే అమర్చారండి నగరంలోని ఏంటి ఇళ్లలో ఇళ్ళకు కూడా మనకి ఏంటంటే సోలార్ స్టడీ ల్యాంప్స్ను కూడా వీళ్ళు వినియోగిస్తున్నారు సిటీలో ఏంటంటే దాదాపు ఏటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడు ప్రతి ఇయరు సో సాంచీలో సోలార్ సిటీలో దాదాపు ఏంటంటే పదమూడు వేల ఏడు వందల నలభై ఏడు టన్నుల కార్బన్ డైఆక్సైడ్ అయితే తగ్గుతుందండి ఇట్లా సోలార్ ప్యానెల్స్ యూజ్ చేయడం వల్ల ఇది ఏంటంటే మనకి ఇంత తగ్గడం వల్ల ఎంతైతే మనకి కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుందో అది మనకి రెండు లక్షల కంటే ఎక్కువ పెద్ద చెట్లతో సమానం అనమాట సో అందుకని ఏం చేస్తున్నారంటే వీళ్ళు సోలార్ ఎనర్జీని అనే దాన్ని రీప్లేస్ చేసుకుంటున్నారు ప్రతి దానికి దీనివల్ల ఏంటంటే అంటే ప్రభుత్వం యొక్క వ్యయంలో ఏటా ఏడు కోట్ల రూపాయలకు పైగా ఆదాయత అవుతుందంటే అండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హ్యావ్ సైన్డ్ ఏ స్పాన్సర్షిప్ డీల్ విత్ విచ్ ఇండియన్ బ్యాంక్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అనేది ఏ భారతీయ బ్యాంక్తో స్పాన్సర్షిప్ ఒప్పందంపై సంతకం చేసింది అని అంటే ఆన్సర్ వచ్చి మనకి ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బ్యాంక్ తో బహుళ సంవత్సరాల స్పానర్షిప్ని స్పాన్సర్షిప్ ఒప్పందంపై సంతకం చేసిందండి ఈ డీల్ ఎంత ఉండొచ్చు అంటే సుమారుగా నూట అరవై నుండి రెండు వందల కోట్ల డీల్ అండి నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి ఇండస్ఇండ్ బ్యాంక్తో ఈ ఒప్పందంతో పాటే రాబోయే ఐసీ ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ కోసం మాస్టర్ కార్డ్తో కూడా వీళ్ళు స్పాన్సర్షిప్ని పెట్టుకున్నారండి అసలు యాక్చువల్లీ మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ దగ్గర ఇన్ఫర్మేషన్ గురించి వచ్చినట్లయితే ఇది మనకి నైన్టీన్ లో ఏప్రిల్లో స్థాపించబడింది అండి దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకి మహారాష్ట్రలోని ముంబైలో అయితే ఉంది నెక్స్ట్ క్వశ్చన్ హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద అఫీషియల్ స్పాన్సర్ ఆఫ్ ద ఇండియన్ కాంటిజెంట్ ఫర్ ద నైన్టీన్త్ ఏషియన్ గేమ్స్ పంతొమ్మిదవ ఆసియా క్రీడల కోసం భారత బృందం అధికారిక స్పాన్సర్గా ఎవరు ఎంపిక అయ్యారు అని అంటే ఆన్సర్ వచ్చేసి మనకి అమూల్ సో చైనాలోని హాంగ్జోలో జరుగుతాయండి పంతొమ్మిదవ ఆసియా క్రీడలు రెండు వేల ఇరవై రెండు కోసం భారత బృందానికి అమూల్ అనేది అధికారికగా అధికారిక స్పాన్సర్గా అయితే ఎంపికైంది ఈ క్రీడలు ఏంటంటే మనకి సెప్టెంబర్ ఇరవై మూడు నుండి అక్టోబర్ ఎనిమిది వరకు జరుగుతాయండి రెండు వేల ఇరవై మూడులో జరుగుతాయి ఇవి ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో యాక్చువల్లీ ఇది ఏంటంటే ఏషియన్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ టూ అండి కానీ గత నిర్వహించాల్సిన ఇవి ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ వల్ల వాయిదా వేసి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో అయితే చైనాలో జరుపుతున్నారు ఇవి యాక్చువల్లీ ఏంటంటే మనకి నైన్టీన్ ఏషియన్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ టూ అండి ట్వంటీ త్రీలో జరిగినా గానీ ఏంటంటే మనకి ట్వంటీ ట్వంటీ టూ కి సంబంధించినవి కోవిడ్ వల్ల కొంచెం లేట్ గా జరుగుతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హాస్ టేకెన్ ఓవర్ యాజ్ ద ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఆఫ్ సెంట్రల్ రైల్వే సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అని అంటే మనకి ఆన్సర్ వచ్చేసి శ్యామ్ సుందర్ గుప్తా సో ఈయన ఏంటంటే మనకి పూణేలోని ఈ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ గా శ్యామ్ చందర్ గుప్తా అయితే మనకి బాధ్యతలు స్వీకరించారు ఈయన ఏంటంటే ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడున పదవీ విరమణ చేసినటువంటి మిస్టర్ ముక్కుల్ జైన్ తర్వాత ఈయనైతే బాధ్యతలు నిర్వహిస్తున్నారండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈయన ఏంటంటే ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఉత్తర రైల్వే యొక్క చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కింద పనిచేశారు ఏంటంటే ఈయన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ యొక్క నైన్టీన్ ఇయర్ యొక్క బ్యాచ్ అధికారి డినా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ కంట్రీస్ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ యాజ్ గెస్ట్ కంట్రీస్ ఇన్ ద జీ ట్వంటీ సమ్మిట్ టు బీ చైర్డ్ బై ఇండియా భారతదేశం అధ్యక్షతన జరగనున్న జీ ట్వంటీ సమ్మిట్లో అతిథి దేశాలుగా ఎన్ని దేశాలను ఆహ్వానించారు మనకి జీ ట్వంటీ అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ జరుగుతుంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో మనకి క్వశ్చన్స్ అడగవచ్చు ఆన్సర్ వచ్చేసి నైన్ సో ఏంటంటే మనకి జీ ట్వంటీలో జీ ట్వంటీ దేశాలే కాకుండా జీ ట్వంటీ ఇతర నైన్ దేశాలను కూడా ఇన్విటేషన్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే జీ ట్వంటీ యొక్క సమావేశాల యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే వసుధైవ కుటుంబం లేదా దీన్ని ఏమంటారంటే ఒక భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్తు సో వన్ నేషన్ వన్ ఫ్యామిలీ అండ్ వన్ ఫ్యూచర్ సో ఇదేంటంటే ఈ ఇరవైవ శిఖరాగ్ర సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి అంటే సెప్టెంబర్ తొమ్మిది పది తేదీలో న్యూఢిల్లీలో జరుగుతాయండి రోజు రేపు జరుగుతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాస్ ఫస్ట్ యూపీఐ ఏటీఎం హ్యాస్ బీన్ లాంచ్డ్ బై విచ్ పేమెంట్ సర్వీసెస్ భారతదేశపు మొట్టమొదటి యూపీఐ ఏటీఎం ని ఏ ఏ చెల్లింపు ద్వారా ఐ మీన్ ఎవరు స్టార్ట్ చేశారు ఏ పేమెంట్ సర్వీసెస్ స్టార్ట్ చేశాయి అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చేసి హిటాచి పేమెంట్ సర్వీసెస్ వీళ్ళు ఏం చేశారంటే యూపీఐ బేస్డ్ ఏటీఎంని వీళ్ళైతే తయారు చేశారండి ఏంటంటే ఫిజికల్ లేదా డెబిట్ కార్డులు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా మనం కార్డ్లెస్ కార్డ్లెస్ ట్రాన్సాక్షన్స్ అయితే చెయ్యొచ్చండి దేనితోనంటే యూపీఐ సహాయంతో వినోద మనం ఏం చేయొచ్చు అంటే ట్రాన్సాక్షన్స్ అయితే చెయ్యొచ్చు అంటే ఏటీఎం కార్డు కానీ డెబిట్ కార్డ్ కానీ అవసరం లేకుండా ఏటీఎంలో మనం ట్రాన్సాక్షన్ చేసే విధంగా హిటాచి వాళ్ళైతే మనకి యూపీఐ ఏటీఎం అయితే స్టార్ట్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ టీచర్స్ వేర్ హానర్డ్ విత్ నేషనల్ అవార్డ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంతమంది ఉపాధ్యాయులను జాతీయ అవార్డుతో సత్కరించారు అని అంటే కనుక మనకి ఆన్సర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ అండి ఏంటంటే బేసిక్ గా మనకి నార్మల్ గా అయితే స్కూల్ టీచర్స్ అడిగినట్లయితే ఈ ని మనం ఫిఫ్టీ మెంబర్స్ అని చెప్తారు ఉపాధ్యాయులని కానీ టోటల్ ఉపాధ్యాయులు ఎంతమంది అంటే సెవెంటీ ఫైవ్ కి వీళ్ళైతే అవార్డులు ప్రదానం చేశారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన భవనంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి దౌ ద్రౌపది ముర్ము గారు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకైతే ఈ జాతీయ అవార్డులను అందజేశారు ఇందులో ఏంటంటే పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగానికి సంబంధించినటువంటి యాభై మంది ఉపాధ్యాయులకు అదే సమయంలో ఉన్నత విద్యాశాఖ నుండి అంటే హైయర్ ఎడ్యుకేషన్స్ నుంచి పదమూడు మంది ఉపాధ్యాయులకు మరియు నైపుణ్యాభివృద్ధి అండ్ వ్యవస్థాపకత అంటే స్కిల్ డెవలప్మెంట్ నుంచి మంత్రిత్వ శాఖ నుండి పన్నెండు మందికి అవార్డు అయితే లభించిందండి ఈ అవార్డు ఈ అవార్డులో ఏం చేస్తారంటే వీళ్ళకి ప్రశంసా పత్రంతో పాటుగా యాభై వేలు నగదు బహుమతి మరియు రజ రజిత పథకాలను అయితే వీళ్ళు వీళ్ళకి బహుకరిస్తారండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ వాజ్ ఇండియాస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కలెక్షన్ ఇన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది కొంచెం ఇంపార్టెంట్ గా అడగచ్చండి ఎగ్జామ్స్ లో భారతదేశ వస్తువులు మరియు సేవల పన్ను ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎంత సేకరించింది అని అంటే మనకు ఆన్సర్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ నైన్ ల్యాక్ క్రోర్స్ ఇక్కడ మనం ఏంటంటే ఈ ఆగస్టు రెండు వేల ఇరవై మూడుకి జిఎస్టి ఎంత వచ్చిందంటే వన్ పాయింట్ ఫైవ్ నైన్ లక్షల కోట్లయితే వచ్చిందండి ఇది ఏంటంటే లెవెన్ పర్సెంట్ అయితే మనకి అభివృద్ధి అయితే కనిపించింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ లింగ్వస్టిక్ స్క్రిప్ట్ ఈజ్ కరెంట్లీ యూజ్డ్ ఫర్ రైటింగ్ కోక్ బొరాక్ ఇన్ త్రిపుర కోకో బొరాక్ అనేది ప్రస్తుతం రాయడానికి ఏ భాష లిపిని యూజ్ చేస్తారు త్రిపురలో అంటే మనకి బెంగాలీ అండి కోక్ బొరాక్ అనేది మనకి త్రిపురకి సంబంధించినటువంటి అఫీషియల్ లాంగ్వేజ్ కింద ఇది మనకి నైన్టీన్ సెవెంటీ నైన్లో రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోని త్రిపుర యొక్క రాష్ట్ర అధికారిక భాషగా అయితే దీన్ని గుర్తించారు ఇది ఏంటంటే దీనికి ఇదివరకు దీన్ని ఏమైనా పిలిచేవారంటే త్రిపురి ఆర్ తిప్రా కోక్ అని పిలిచేవారండి దీన్ని కోక్ బొరాకో దీన్ని రాయడం కోసం మనం ఏంటంటే బెంగాల్ లిపిని కూడా యూజ్ చేస్తారు ఇది ఏంటంటే మనకి త్రిపురాలో ఉన్నటువంటి నివసించే వారి యొక్క ఇది అధికారిక భాష కింద గుర్తింపబడింది నైన్టీన్ సెవెంటీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇండియాస్ లీడింగ్ ఫ్యాషన్ బ్రాండ్ డబల్యూ హ్యాస్ అపాయింటెడ్ హోమ్ యాజ్ ఇట్స్ అంబాసిడర్ భారతదేశంలోని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ అయినటువంటి డబల్యూ తన బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది అని అంటే ఆన్సర్ వచ్చి మనకి అనుష్క శర్మ మహిళల ఐ మీన్ భారతదేశంలోని ప్రముఖ మహిళల ఫ్యాషన్ బ్రాండ్ అయినటువంటి డబల్యూ తన బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ యాక్ట్రెస్ మరియు వ్యాపారవేత్తమైనటువంటి అనుష్క శర్మను అయితే అపాయింట్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ హూ స్టార్టెడ్ సవేరా స్కీమ్ టు హెల్ప్ సీనియర్ సిటిజన్స్ సీనియర్ సిటిజన్లకు సహాయం చేయడానికి సవేరా పథకాన్ని ప్రారంభించింది ఎవరు అని అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ప్రయాగ్ రాజ్ పోలీస్ ఏంటంటే మెయిన్ సవేరా పథకం ఏంటంటే ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి అనేది హెల్ప్ చేయడం కోసం అండి పోలీస్ వాళ్ళు అట్లానే నయా సవేరా అనే పథకం కూడా ఉంటుంది అదేంటంటే స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించింది ఏంటంటే నైపుణ్యానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం యువతకి అది వేరే స్కీము ఇది వేరే స్కీము కన్ఫ్యూజ్ అవ్వద్దండి నెక్స్ట్ ప్రయాగ్ రాజ్ పోలీసులు తమ సమాజంలోని సీనియర్ సిటిజన్ల యొక్క భద్రత మరియు శ్రేయస్సును నిర్ధారించడానికి సవేరా పథకాన్ని అయితే ప్రారంభించారు దీంట్లో ఏంటంటే మనకి అరవై ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వ్యక్ వ్యక్తుల యొక్క రికార్డులన్నిటిని నిర్వహించి రీ స్టోర్ చేసుకుని వాళ్ళకి అవసరమైన సమయాల్లో త్వరిత మరియు సమర్థవంతమైన ప్రతిస్పందన నిర్ధారిస్తూ దీనికోసమని చెప్పి స్పెషల్ అంటే వాళ్ళు ఎవరైనా అవసరమైనప్పుడు వాళ్ళకి ఏదైనా యూజ్ అయి ఐ మీన్ హెల్ప్ అవసరమైనప్పుడు చేయడానికి వన్ వన్ టూ అనే లైన్ నెంబర్ని అయితే వన్ వన్ టూ హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళు ఏంటంటే సేవలను అయితే అందిస్తారు ఎవరికంటే సిక్స్టీ ఇయర్స్ అండ్ సిక్స్టీ ఇయర్స్ కంటే అబవ్ ఉన్న వాళ్ళ కోసం సో ఇవ్వండి వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బిట్స్ నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్కి సంబంధించినటువంటి నెక్స్ట్ డేకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ బిట్స్ అట్లానే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను జీ ట్వంటీకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో చేస్తున్నానండి సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుగులో కావాలనుకున్నా సరే నా అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ